హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ స్నాక్స్లోకి చేత్తో చేసే చక్కనాలను అయితే చేసి చూపిస్తానండి ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా నేను ఆల్రెడీ ఫోర్ అవర్స్ పాటు బియ్యంని నానబెట్టుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మెంతుల్ని వేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకొని ఇలా ఒక క్లాత్లోకి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరనివ్వాలి ఇలా బియ్యం ఆరిన తర్వాత ఏదైనా గిర్నీలోకి కానీ లేదంటే ఇంట్లోనే మిక్సీలో పిండిలాగా చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను సో తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను పిండి అనేది ఎక్కువగా క్వాంటిటీలో ఉంటే పిండి అనేది గిర్నీలోకి తీసుకెళ్ళి ఇలా పిండిలాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్త పౌడర్ లాగా ఉండాలి అంత పిండిని ఇలా పట్టేసుకున్నాను ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి వాముని నువ్వులని వేసుకోవాలి ముందుగానే నానపెట్టుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకున్నానండి టూ కప్స్ నువ్వులని వేసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకొని ఇలా వాటర్ వేస్తూ కలుపుకోవాలి వాము నువ్వులు వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి అందుకే మీకు చూపించలేకపోతున్నాను చూడండి ఇలా వాటర్ వేస్తూ ఇలా పిండిని తడుపుకోవాలి నేను చూపించే విధానంలో చేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఎన్ని అవసరమో ఇలా తడుపుకోవాలి నేను రెండు రకాల చకనాలను అయితే చేసి చూపిస్తానండి ఓన్లీ సాల్ట్ వేసిన చక్నాలు అలాగే కారం వేసిన చక్కనాలను అయితే చేసి చూపిస్తాను ఇలా అంత బాగా తడుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత సైడ్కి కొంచెం సాల్ట్ వేసిన పిండినైతే తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ పిండిలోకి కారంని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అలాగే కాస్త సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ చల్లుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు పిండిని బాగా తడుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా పిండికి పట్టే విధానంలో ఇలా తడుపుకోవాలి మొత్తం చూడండి పక్కన పెట్టిన పిండిలో సాల్ట్ వేసుకొని ఆల్రెడీ కలిపేసుకున్నామండి ఇప్పుడు ఈ పిండిలోకి ఇలా కలుపుకున్న తర్వాత ఏమైనా సాల్ట్ అయినా తగ్గి ఉంటే ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని కాస్త వాటర్ వేసుకొని ఇలా తడుపుకోవచ్చండి టేస్ట్ అనేది ఇప్పుడే చూసుకోండి పిండి తడుపుకునేటప్పుడే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మళ్ళీ రెస్ట్ ఇవ్వండి ఏదైనా క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ అయితే ఇంకా మంచిది నేనైతే ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకున్నాను ముందుగా అయితే సాల్ట్ వేసిన పిండిని అయితే తీసుకొని ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకొని మన హ్యాండ్కి ఎంత వస్తుందో అంత పిండిని తీసుకొని ఇలా చుట్టూ తిప్పుకోవాలండి చక్యాలు వేసేటప్పుడు ఇలా అన్ని చకనాలని అలాగే చేసుకోవాలి రౌండ్ అనేది మధ్యలో పెద్దగా ఉంటేనే చకనం అనేది పెద్ద షేప్లో అనేది వస్తుంది నేను ఇది హాఫ్ కేజీ బియ్యంతో అయితే చేసుకుంటున్నాను మిగతా స్పైసీ చక్నాలు అయితే వన్ కేజీ బియ్యంతో అయితే చేసుకుంటున్నాను ఇక్కడ సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం అయితే యూజ్ చేయండి చూడండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి అయితే ఈ క్వాంటిటీలో అయితే అన్నీ వేసుకున్నాను ఇప్పుడు కారం చక్కనాలని కూడా అలాగే వేసుకోవాలండి చూడండి హ్యాండ్కి కాస్త వాటర్ అప్లై చేస్తూ ఇలా మెల్లిమెల్లిగా వేసుకోవాలి అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని చూపిస్తానండి మిగతా చక్కనాలని కూడా ఇలాగే చేసుకోవాలి తప్పక ట్రై చేయండి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మిషన్ పైన చకనాల కన్నా ఇలా హ్యాండ్తో చేసే చకనాల టేస్ట్ వేరే లెవెల్ అండి చూడండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్యాన్కి వదిలేయాలండి ఇలా చక్యాలు ఆరితేనే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది అలాగే విరగకుండా ఉంటాయి ఏదైనా కాట్ తీసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టుకోవాలండి చకనాలు అనేటివి ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడయి పెట్టుకొని అందులోకి ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ అనేది వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చకనాలని ఆయిల్లోకి వేసేసుకోవాలండి స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ చకనాలను అన్నిటి కాల్చుకోవాలండి చాలా ఈజీ అండి ట్రై చేయండి చూడండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఏదైనా గంజిలోకి వేసేసుకుందాము మిగతా అన్ని చక్కనాలని కూడా ఇలాగే చేసుకోవాలండి చక్నం అనేది ఆరితేనే ఇలా మంచిగా వస్తాయండి సో ఇలా చక్నాలు వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా ఫ్యాన్ గాలికి వదిలేసి ఆరనివ్వాలి ఇలా మిగతా అన్ని చకనాలని ఇలాగే కాల్చుకోవాలి మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ కావాలి అనుకుంటే కారం అలాగే సాల్ట్ని చూసి వేసుకోండి మర మిగతా అన్నీ వాము జీలకర్ర మెంతులు ఇవి ఎన్నైనా వేసుకోవచ్చు ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటే కనుక చూడండి కారం చక్కనాలని కూడా కాల్చుకున్నాను ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక గంజిలోకి తీసేసుకుంటే అంతే వేడి వేడి చేతిపైన అయితే రెడీ